సుబ్రహ్మణ్యం నుంచి మీడియట్లు దేవుళ్ళంబాయ్ సోమణి అట్లా కంటిన్యూగా రాస్తున్నా రాయిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంతవరకు రాసిన సినిమాలు నాకు ఎంతైతే నా కెరీర్లో కానీ పూరి గారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు కానీ చాలా నిజాయితీతో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా రాసిన పాటలు ఇవి కథే పాటలకి ప్రాణం పోయించింది. చాలామంది కథ చెప్తారు, జగన్ గారు ఈ సినిమా చూపించి పాడలేమన్నారు. ఎందుకంటే దాదాపుగా ఆయన విజువల్స్ అన్ని దాదాపు షూట్ చేశారు, ఇంకా ఇంపాక్ట్ కోసం కొన్ని కొన్ని లిరిక్స్ చెక్ చేశారు. సో సినిమా అంతా చూశాక ఒళ్ళు గగురు పడిచింది, ఇలాంటి సినిమాకి పనిచేస్తున్నాం, చాలా జాగ్రత్తగా పనిచేయాలనిపించింది. చాలా సినిమాలు వదిలేశాను ఈ సినిమా కోసం, చాలా పాటలు వదిలేశాను. దాన్ని ఏమి నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వడం లేదు. ఒక కొత్త ఒక గొప్ప సినిమా కోసం పనిచేయడానికి ఎన్ని గంటలు ఎన్ని రోజులు వెచ్చించినా మంచిదే అన్న ఒక నమ్మకంతో మాత్రమే ఈ సినిమాకి వర్క్ చేయగలిగాను. నా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మీరు విన్న పాట. సో ప్రేమను చాలా రకాలుగా ప్రేమను ఇబ్బంది పెడతాయి, ప్రేమకి శత్రువులు తయారవుతాయి, సరిహద్దులు కూడా శత్రువులు తయారైతే ఏంటనేది కథ కాబట్టి. సో అందుకనే అందులో రాయడం జరిగింది. లేవులే ఏ గాలికి ఆంక్షలు, లింగికి లేనే లేవు ఎల్లలు, మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు, ప్రేమంటే ఏంటో తెలుసుంటే వారు ఈ గీత గీసుంటారు. సో ఇది రాస్తున్నప్పుడే చాలా పెద్ద హిట్ సాంగ్ అవుతుంది, చాలామందిని ఆలోచింపజేస్తుందనే ఉద్దేశంతో రాశాను. ఇందులో ఉన్న ప్రతి పాట, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అన్నీ నా మనసు పెట్టి, చాలా ఫీల్ అయ్యి ఈ సినిమా కథ కదిలించింది నన్ను. సో ఇద్దరు ప్రేమికుల గుండెకు తగిలిన గాయమే ఈ ఇందులో ప్రతి గేయం. సో అంత నిజాయితీగా పనిచేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసారు కదండి, ఎలా ఉన్నా అమేజింగ్ రైట్? చాలా తక్కువ సినిమాలు అండి హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ క్యారెక్టర్ అడ్రస్ కానీ ఈ క్యారెక్టర్ వీల్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే సినిమా మా మెహబూబా అండి. మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు. ఆకాష్ కానీ నేహా కానీ టీంలో ప్రతి ఒక్క అంటే ఆర్టిస్ట్ కానీ అందరు కూడా ఈ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే టైప్లో ఉంటుందండి మెహబూబా. సో ప్లీజ్ వెయిట్ టిల్ మే 11th, వీఆర్ గన్ కమ్ హిట్స్ వెరీ హార్డ్. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి, పూరి గారికి, చావి గారికి, పూరి గణేష్కి ఐమ్ ఫర్ ఎవర్ ఇండెబ్టెడ్. ఇంకా అంటే లక్కీయో బ్లెస్డో అని చెప్పానండి, ఇంకా చాలా కష్టపడి సినిమా చేసానని కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఇష్టపడి ఐ పుట్ మై 200% ఇంటూ ఇట్, నేనే కాదు అంత టీమ్ అంతా కూడా అలాగే చేస్తాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ పట్ల గారు, ఇట్స్ హాంటింగ్ మీ ఎవ్రీ నైట్. I know I have copies of all song. So, sir, hats off to you, sir. Sandeep Chota garu. And I'm big fan of Akash. I'm the only fan. I'm the only, I want to become a fan president of yours. You're awesome, man. I mean, seriously, I mean, whenever I saw the film, it's, you haunt me everywhere. You are the only single person army of this entire film. God bless you. సందీప్ గారు, సందీప్ చోటా గారు, వీ సెంట్ రీరికార్డింగ్ ప్యాటర్న్స్ టు సందీప్ చోటా గారు అండ్ ఇట్ వాజ్ లైక్ మై బీపీస్ ఇంక్రీజింగ్, డైరెక్టర్ గారు బీపీస్ ఆల్సో ఇంక్రీజింగ్. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద ట్రాక్స్ అండ్ ద ట్రాక్స్ కేమ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. బిలీవ్ మీ, లైక్ హీ ఎలివేట్ ద ఫిల్మ్ 500% మోర్. హీ హాస్ గివెన్ 500% మోర్. థ్యాంక్ యూ సందీప్ చోట గారు, భాస్కర్ పట్ల గారు, ఆకాష్, నేహ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కనిపిస్తూ కొత్తగా అడుగు పెడుతున్నారు అనమాట. సో మన ఆకాష్ పూరి వేది మీద రాసిందిగా, ప్రొడ్యూసర్ చార్మి గారిని వేది మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అద్భుతమైన చిత్రాన్ని ఎంతో అందంగా thank you Puri sir, thank you Charmi man to begin with for giving me this opportunity. Thank you Junaid sir for this beautiful editing. Thank you Sandeep sir for the music, Bhaskar sir for the lyrics. I mean, I know all of you all love it already, so there's nothing much for me to say. So we just released our song Na Pranam. I hope all of you all loved it. And May 11th we're coming to the theaters. You'll have to see us there. You all will love us there. You all will watch us again and again. Thank you. ప్రస్తుతంగా కోరుకుంటున్నాను.
మీడియా వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్. మొన్నే మా సినిమా సాంగ్ వచ్చేసింది లవ్ ఫర్ డెడ్ సాంగ్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇవాళ నా ప్రాణం, నేను నిజంగా సందీప్ గారు థ్యాంక్స్ చెప్పాలి. స్టోరీ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మ్యూజిక్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ మేము అందరం షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం, ఆయన ఒక చిన్న వైలెన్స్ థీమ్ పంపించారు మాకు, అది విని మాకు మా కాన్ఫిడెన్స్ ఇంకో 100 times పెరిగిపోయింది. అండ్ అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్ ఉండబోతున్నాయి మ్యూజిక్ వల్ల. సో సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ యూ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ భాస్కర్ భట్ గారు థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమాలో ఉన్న పెయిన్ ఆయన ఆయన లిరిక్స్తో బయట పెట్టారు. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్ ఇది సెకండ్ బెస్ట్ స్పీచ్, నిజంగా సరే ఏం మాటలు అర్థం కావట్లేదు, బట్ సినిమా చాలా తొందరలో ముందుకు వస్తుంది. చాలా మంది థ్యాంక్స్ చెప్పాను మొన్న, అండ్ మా నాన్నమ్మ థ్యాంక్స్ చెప్పలేదు, ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటాను. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా నాన్న ఇంత మంచి స్టోరీ అంటే ఏ స్టార్ట్ క్లియర్ చేసిమా కానీ నాతో చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు నువ్వు కొడుకు కదా మరి స్టార్ మాడతాయి అనుకోవచ్చు మీరు, బట్ ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్ తీయచ్చండి, కానీ ఆయన నాతో తీశారు. కొడుకు అని మర్చిపోండి, ఇది డెఫినెట్గా మా నాన్న కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయం చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది మా డాడీ, లోపల మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయట రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వట్లేదు, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20 crore తను మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నారు, నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మా డాడీస్ బ్యాక్ అని, బట్ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవ్వదు ఎందుకంటే మళ్ళీ నేను ఇంకెళ్ళరు పని బ్యాక్ అవ్వడానికి. సో దాట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మే 11 మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ మీ అందరు చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరికి వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ జేసన్ జన్మ్, ఐ సీ గైస్ ఇన్ థియేటర్ అనేది అర్థం కావట్లేదు. నిజంగా పూరి గారి ఇంటర్వ్యూస్ వెనకాల నుంచి చూసిన ఆశ వస్తుంది, అది వస్తుంది. అండ్ నిజంగా ఎన్నో సినిమాలు మీరు చేస్తారు అన్నారు ఆకాశ్, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నా ఏంటని. ఎస్ ఇది కాన్ఫిడెన్సే, నా మీద కదా మా నాన్న మీద కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ, ఏం చెప్పక్కర్లేదు, అన్నీ మీ ముందుకి ఉన్నాయి. మీరు చూశారు ట్రైలర్కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who has given such great feedback for our trailer. And Mehbooba song mona release ayindi ivala na pranam song. There is definitely one thing very important what has made Mehbooba look so beautiful today is the team. So Puri garu's all the soldiers, we are his soldiers. So the team from DOP Vishnu Sharma, Junaid garu, I am a big fan of Junaid garu, trust me. The screenplay pattern of Mehbooba is going to be very different. So he comes out with not one version, not two versions, he comes out with 4-5 versions with his editing, you know, till everyone says superb and love this, he will just keep coming out with, and he keeps surprising, you know. It's amazing how with his editing he just keeps surprising all of us all the time, you know. So and especially the climax of the film is something, the credit will go to Junaid garu for that. And our DOP Sharma and his whole Mallu gang, the beautiful gang, ante valiki just ee scene ani cheppe chalu, they will jump from the mountain or they will go off in the snow or they will do anything, they'll get dirty in the mud. బాంబ్ బ్లాస్ట్ మధ్యలో ది టీమ్ విల్ బి దేర్, డిఓపి టీమ్ విల్ బి దేర్, చుట్టూ బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటుంది, వార్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది, అండ్ దే విల్ షూట్ ఇట్. ఇట్స్ అమేజింగ్ హౌ విత్ సో మచ్ జీల్ యునో దిస్ హోల్ కెమెరామ్యాన్ అండ్ హిస్ టీమ్ దే షాట్. సో రియలీ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నౌ హీస్ డూయింగ్ ఫినిషింగ్ ద రీ రికార్డింగ్. పిలిచినా రావట్లేదు, నో 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 నో, నేను మైండ్ పెట్టుకుని చాలా కాన్సన్ట్రేట్తో నేను చేయాలి.
సో ఇప్పుడు జస్ట్ ఒక గంట రావచ్చు కదా అంటే నువ్వు సెకండ్ హాఫ్ బాగా చేయాలని. సో చాలా మనసు పెట్టుకుని కాన్సన్ట్రేట్ చేసి రీ రికార్డింగ్ సాంగ్స్ అన్నీ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ ఫర్ అ ఫిల్మ్ లైక్ మెహబూబా విచ్ ఇస్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ మ్యూజిక్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎస్ భాస్కర్ గారు హెడ్స్ ఆఫ్ టు యూ అండి. నేను నైట్ టైం ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఈ నా ప్రాణం సాంగ్ రిపీట్లో వింటూ ఉంటాను. ఒక్కొక్క వర్డ్ ఇట్ జస్ట్ డైరెక్ట్లీ పెంచెస్ ఇన్సైడ్ ది హార్ట్. మీరు నిజంగా ఏం రాశారండి? నిజంగా అసలు నేను ఇంకంతే ఎస్పెషలీ నా ప్రాణం సాంగ్ అయితే నా ఫేవరెట్ లైన్స్. సో థ్యాంక్ యూ భాస్కర్ గారు. కమింగ్ టు నేహ అండ్ ఆకాష్, దిస్ ఈస్ అ వెరీ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. సో మీరు చూసుంటారు ఇప్పుడు we have shot in very difficult conditions, early morning, you know, 3 o'clock lechi we have to travel, 3 hours we have to travel, go up the mountain, and then you know in those conditions it's freezing. Okkasari aithe there was a huge chase, open car lo chase undi and it's freezing, -7 degrees, and they are just wearing one single costume and the car is going in full speed. I felt so bad for them, but no complaints ever. Both of them, like Dilraju garu correctly cheptaru, they are not actors, they are artists, they are proper artists for this film. So Akash and Neha, really they have done a fantastic job. And yes, na chaala mandi they keep to me and they keep asking me father and son combination ela undani. I am telling you, father gurinchi andarki telusu, chaala cool ga untaru set lo, happy ga, enta kashtamaina scene unna sare aartu paartu chaala ba cool ga teestaru. అందుకన్నా ఎక్కువ ఆకాష్, అందుకన్నా ఎక్కువ ఎంత హౌ మచ్ ఎవర్ హీ గెట్స్ అ కట్, హీఈస్ బ్లీడింగ్ ఆర్ హీఈస్ ఇన్ అ మెస్, నథింగ్, హీల్ డూ ద షార్ట్, హీల్ గివ్ హిస్ బెస్ట్ షార్ట్, హీల్ కమ్అట్ స్మైలింగ్ అండ్ హీస్ నాన్న బాగా వచ్చింది, నాన్న ఎలా వచ్చింది, నాన్న బాగా వచ్చిందా, వన్ మోర్ చైనా, ఇంకొక కావాలా. సో ఫెంటాస్టిక్ యు నో దేర్ హోల్ కాంబినేషన్. అండ్ ఎస్, అవర్ హోల్ పీసీ టీమ్ ఫ్రమ్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ టు ఎగ్జిక్యూషన్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అనిల్ అవర్ ఫ్రమ్ అద్విత సిజీ బ్రో అనిల్, సో అనిల్ హీఈస్ నాట్ హియర్ టుడే, జానీ అవర్ ఆర్ట్ డైరెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఐ నో దిస్ హోల్ టీమ్ హ్యాస్ హోల్ హార్టెడ్లీ వర్క్ బికాస్ దే ఆల్ లవ్ పూరి సర్. సో థ్యాంక్ యూ సో మచ్. మే 11th మీ ముందుకి రాబోతుంది మెహబూబా. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. నేను 35 సినిమా చేశాను, ఫస్ట్ టైం జెన్యున్గా ఒక ఫిల్మ్ చేశానని ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఎలా చేద్దాం, కామెడీ ట్రాక్ పెడదాం, లేదంటే ఐటమ్ సాంగ్ పెడదాం అని ఇలా మైండ్తో చాలా సినిమా చేశాను నేను. జెన్యున్గా ఒక ఫిల్మ్ చేసిన ఫస్ట్ సినిమా అనేది మెహబూబా. సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇది 4-5 ఇయర్స్ అప్పుడు నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఇది టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వ్యాక్సిన్ చేశాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోక్రి టైంలోనే వచ్చి నా దగ్గరికి, నాకు మహేష్ బాబు దగ్గరికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాను. ఏమో వీడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కురవాడు ఫ్రెండ్ అడు వీడే, వీడిని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు. ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకుని 10 ఏళ్ళ కురోడు విలన్స్ని ఎలా చంపించాడు కథ ఇది. ఇది నాకు మహేష్ అయితే చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకుని అంటాడు, అంటే వీడి హీరో రాసుకున్న మహేష్ వ్యాసి ఇచ్చాడు ఇటు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు
హీరో వేసే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళు అప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా చేసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు, డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలని చెప్పాను ఆయనకి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళ కర్మాలు పడిపోతాడు, వినాయక్ వచ్చినా సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో ఆ టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూశారు, ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది ఒకటి, రెండు నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు తగ్గించారు ఆయన. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి దిల్ రాజు చేస్తాడు ఇంకా హ్యాపీ, మంచి రిలీజ్ ఉంటుంది, ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారని. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల, మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను, నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు, నేను ఎందుకు టచ్. ఒకసారి లిరిక్ పాపేస్తాడు, 2 రోజులు మళ్ళీ ఫోన్ చేసి ఆ 2వ చరణం తీసే మళ్ళీ రాశారంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు అండ్ విషు, ఐ లవ్ విషు. అండ్ అనిల్ అండ్ మా డైరెక్టర్ జానీ అండ్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీబడి అంటే చాలా బాగా పనిచేశారు మనసు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మి. చార్మి ప్రొడక్షన్ మామూలు చేయలేదు, అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్లు, వాళ్ళకి ఫుడ్డు గీడ్డు అరేంజ్మెంట్లు ఒకటే కాదు, మగాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తుంది చార్మి, అందుకే నాకు ఇష్టం. అండ్ సో నేహా శెట్టి సినిమాలో మంచి రోల్ చేసింది, రోజు చేయడం చాలా బాగా. వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్, అండ్ థ్యాంక్స్ టు ఉత్తేజ్. ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీన్ ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడూ వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహాకి నేను ఎలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు, నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారు అంతే. అండ్ సో మహబూబా సినిమా May 11th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్, అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆకాష్ గారికి. అండ్ ఇప్పుడు నాకు 50 దాటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వీడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను. ఇట్స్ నెక్స్ట్ ఛాలెంజ్.